మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. కార్తీక పురాణం 4వ అధ్యాయం, దీపారాధన మహిమ. కార్తీక మాసంలో చేసే మంచి పనుల్లో దీపారాధన ఒకటి. శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ సూర్యాస్తమయ సమయమునందు సంధ్యవేళ దీపముచ్చిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందేదరు. ఆవు నీతితో లేదా కొబ్బరి నూనెతో, అవిశ నూనెతో, విప్ప నూనెతో ఏది దొరకనప్పుడు ఆముదంతో దీపారాధన చేయవచ్చును. దీపారాధన విశిష్టత తెలియజేసే ఈనాటి 4వ అధ్యాయం శత్రుజి కథ. పూర్వం పాంచాల దేశాన్ని పాలించు రాజుకు సంతతి లేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరంలో నిష్టగా తపమాచరించున్నప్పుడు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి, మహారాజా, మీరెందుకు తపమాచరించుచున్నారు? మీ కోరిక ఏమి అని అడుగగా, పుత్ర సంతానం లేక కృంగి ఈ తపం ఆచరిస్తున్నాను అని చెప్పగా, ఓయి ముని, కార్తీక మాసమున శివ సన్నిధిన దీపారాధన చేసిన నీ కోరిక నెరవేరును అని చెప్పెను. వెంటనే పాంచాలరాజు తన రాజధానికి వెళ్ళి పుత్రప్రాప్తికి కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసి నియమనిష్టలతో దానధర్మాలు చేసి వ్రతాలు చేయడం వలన ఆ పుణ్యఫలంతో ఒకనొకనాడు ఒక పుత్రుడను పొందెను. అతనికి శత్రుజి అని పేరు పెట్టి కార్తీక మాస పవిత్రత గ్రహించినవాడై ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వ్రతాలు దీపారాధనలు చేయాలని శాసనం చేశాను. రాజకుమారుడు సకల శాస్త్రాలు చదివి విద్యలన్నీ నేర్చుకుని పలు చెడు సాహవాసాలు కూడా అలవర్చుకుని కంటికి ఇంపుగా ఉన్న స్త్రీలను చెరపట్టి ఎదిరించిన వారిని దండించి కామవాంచ తీర్చుకునుచు ఉండగా తల్లిదండ్రులు లేకలేక కలిగిన బిడ్డ కాబట్టి ఇలాంటి ఘాతుకాలు చూసి చూడనట్లు విని విననట్లు ఉండిరి. ఇలాంటి సందర్భంలో రాజకుమారుడు ఒక అద్భుతమైన అందంతో ఉన్న ఒక బ్రాహ్మణుడి భార్యను చూసి ఆమెకు తన కోరిక తెలియజేశాను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై శీలం సిగ్గు లజ్జ వదిలి అతని చేయి పట్టుకుని శయన మందిరానికి వెళ్ళి భోగములు అనుభవించుచుండెను. ఇట్లా ఒకరి ప్రేమలో ఒకరు పరవశులై ప్రతిదినం అర్ధరాత్రి వేళ రహస్యంగా కలుస్తూ ఉండగా విషయం ఆమె భర్తకు తెలిసెను. రాజకుమారిని చంపాలని ఖడ్గంతో నిరీక్షించెను. కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఇద్దరు శివాలయంలో సుఖించుచుండగా చీకటిగా ఉన్నది, కాంతి ఉంటే బాగుండు అని రాజకుమారుడు అనగా ఆమె తన చీర చెంగును చించి ఒత్తిగా చేసి అక్కడున్న ఆమదపు ప్రమిదలో ముంచి దీపం వెలిగించి రతి క్రీడలు సలుపుతూ బాహ్య ప్రపంచం తెలియని వారై ఉండగా అదే అదనుగా ఆమె భర్త ఒక్క వేటతో భార్యను రాజకుమారుని వధించెను. జరిగిన విషయం అశ్లీలం అయినా ఆ కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన శివదూతలు ప్రేమికులను కొనిపోగా యమదూతలు బ్రాహ్మణి కొరకు రాగా బ్రాహ్మణుడు, ఇదేమి చిత్రం, కామాంధకారంతో కన్ను మిన్ను కానని అలాంటి నీచులకు పుణ్యలోక ప్రాప్తిన అనగా యమకింకరులు, ఓయ్ బ్రాహ్మణుడా, ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి, సోమవార దినమున తెలుసో తెలియకో శివాలయంలో దీపం వెలిగించడం వలన పాపములనియు నశించినవి అనగా, బ్రాహ్మణుడు, అలా జరగనివ్వను, ముగ్గురము ఒకే ప్రదేశంలో మరణించాము కాబట్టి ముగ్గురకు పుణ్యప్రాప్తి కలగాలని కోరగా దీపారాధన ఫలాన్ని అతనికి ఇప్పించి ముగ్గురిని శివ సాన్నిధ్యానికి చేర్చిరి. ఈ కథలో చేసిన దుష్కర్మకు అనుకోని విధంగా పుణ్యప్రాప్తి కలిగిన సత్కర్మలతో సదాచారాలతో శరీరాన్ని అపవిత్రం చేసుకోకుండా దీపారాధన చేసిన ఆత్మే కాదు తనువు కూడా పునీతమవుతుంది. కార్తీక మాసంలో నక్షత్రమాలలో దీపం ఇచ్చిన వారు జన్మరాహిత్యం పొందేదరు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 4వ అధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం.